వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభవార్త ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తున్నాను. శుభము అనగా దేవుడు మన గృహములను శుభములతో నింపునుగాక, ఆశీర్వాదంతో నింపునుగాక. నీతిమంతునికి అనేకమైన ఆపదలు వస్తాయి, కానీ వాటన్నిటి నుంచి ప్రభు మనల్ని విడిపిస్తారు. ఇది వాక్యం. మీరు ఈరోజంతా ధ్యానం చేయండి. ఈ వాక్యం ప్రకారం దేవుడు మనల్ని దీవిస్తారు. మరి మనం కీర్తన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. దయచేసి పరిశుద్ధ గ్రంథంను తెరిచి ఈరోజు మనము కీర్తన 41 మనం ధ్యానించుదాము. కీర్తన 41లో ప్రత్యేకంగా మనం ఏం చూస్తామంటే, కనికరము మనం చూస్తామండి. కనికరము కలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకొని ముందుగా మనము కీర్తన 41 దయచేసి అందరు తీసుకొని చదువుతూ ఉండండి. మనం ఏమైతే వాక్యం చదువుతామో ఆ వాక్యము మనలో పనిచేస్తుంది. వాక్యము శక్తి గలది, బలము గలది, కృపగలదండి. వాక్యము దివారాత్రములు ధ్యానించువాడు ఏటు ఒట్టిన నాటిన చెట్టు వలే ఉంటారు, జీవం కలిగి ఉంటారు. కాబట్టి ఈ వాక్యాన్ని మనమందరము చదువుదాము. కీర్తన 41. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగించవు. రోగయశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలగగా నీవే వానిని స్వస్థపరిచెదవు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట మాట్లాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును అని, వారి పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడలా వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపము పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింప చేయవలెనని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించినది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా ప్రాణ స్నేహితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమను ఎత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసెదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండరుగా చూడగా,
నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టెదవు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడినుగాక. ఆమేన్, ఆమేన్. ఈ 41వ కీర్తనలో చాలా చక్కని ఒక ఉపదేశము మనకిస్తున్నారండి. అనగా మన జీవితంలో మనం ఆశీర్వాదం పొందాలంటే మనం ఏం చేయాలని చదువుతున్నామండి. ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే ముఖ్య అంశము మొదటి 3 వచనాలు ఏం చూస్తామంటే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారని మత్తయి సువార్త 5:7 ప్రకారం అక్కడ చూసాం కదా. అట్లాగే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మరి 1:1-3 వరకు పేదలను కటాక్షించిన వారికి 5 లాభాలు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. అలాగే 5:9-9 వరకు స్నేహితులు తనను ఏ విధముగా ద్వేషించుచున్నారో దేవునికి దావీదు అక్కడ ఫిర్యాదు చేస్తున్నాడు. అట్లాగే 10:13 మనం ఏం చూస్తామంటే, దేవుని యందు గట్టి నమ్మకం ఉంచి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. అదే మనం కూడా చేయాలి. ఈరోజు ముందుగా మనము 41:1-3 వరకు పేదలను ఆదరించు వారికి కలుగు 5 లాభాలు ఇక్కడ మనం చూద్దామండి. ఏదైనా ఇది లాభము అంటే తప్పకుండా మనం చేస్తాం కదా. ఇంకో విధంగా ఇది తినండి, ఇంకో ఇది తాగండి అని చెప్తే ఇది లాభం అండి, తాగితే కరేపాకు తింటే క్యాన్సర్ రాదండి అని చెప్తే మనం ఏం చేస్తామండి, తప్పకుండా కరేపాకు కూరలో మనం వాడతాము. అట్లాగే మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పేదలకు సహాయం చేసినప్పుడు 5 విషయాలలో నీకు ఆశీర్వాదం దొరుకుతుందంట. ఏ 5 విషయాలు అక్కడ మనం చూస్తున్నాం. మొదటిగా అంటున్నాడు 1వచనం చూడండి, బీదలను కటాక్షించు వాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ఎవరైతే పేదలకు సహాయం చేస్తారో దేవుడు ఏం చేస్తారంట తెలుసా, ఆపత్కాలంలో నిన్ను తప్పిస్తారంట. అందుకే అంటాడు కీర్తన 34లో కూడా మనం ఏం చదువుతామండి, 18వచనంలో, నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగుతాయి కానీ దేవుడు వాటన్నిటి నుంచి తప్పించును అని రాసి ఉంది కదా. కాబట్టి మనం పేదలకు ఎప్పుడైతే సహాయం చేస్తామో ఆపత్కాలంలో నిన్నంట దేవుడు ఆపద నుంచి తప్పిస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి, పేదలకు మనము సహాయం చేయాలి. ఇది చాలా ముఖ్యమైనదండి. అదృశ్యమైన దేవుణ్ణి మనము పొరుగువాణిలో చూడగలగాలి. అదేనండి, దేవుడు ఎక్కడున్నారు పొరుగువాణిలో మనము చూడగలిగినప్పుడే అది నిజమైన ప్రేమ, అది నిజమైన దేవుడు ప్రేమస్వరూపి. అంటే పొరుగువాణిని ప్రేమించకపోతే నీలో ప్రేమ లేనట్లే. కనుక ఏం చేయాలి, ఈరోజు మనము పేదలకు సహాయం చేయాలని మనం చదువుతున్నాము. 2వ లాభంగా అక్కడ మనం ఏం చదువుతున్నామో చూడండి, 2వదిగా యెహోవా వాణిని కాపాడి బ్రతికించును. ఏం చేస్తారంట, 2వది యెహోవా వాణి ప్రాణమును కాపాడతారంట. కాబట్టి నీ ప్రాణం ఈరోజు కాపాడబడాలంటే, దేవునికి నువ్వు గుర్తు రావాలంటే ఏం చేయాలంట, ఏమంటున్నారు దేవుడు అక్కడ, అప్పుడు ఎప్పుడు చేస్తారంట, నిన్ను కాపాడతారంటే పేదలకు నువ్వు సహాయం చేసినప్పుడు దేవుడు నిన్ను కాపాడతాడు. కీర్తన 121 అక్కడ మనం 5వచనంలో ఏమని చదువుతామండి, యెహోవా నిన్ను కాపాడును, నీ కుడి ప్రక్కన నీకు ఆయన నీడగా నిలబడతారంట. నీ కుడి ప్రక్కనే ఉంటాడు ఎప్పుడు. నువ్వు ఎప్పుడైతే పేదలకు సహాయం చేస్తావో ఆ పేదలకు సహాయం చేసిందంట, దానిని బట్టి నీకేమన్నా నీ ప్రాణమును కాపాడతారు అని మనం చదువుతున్నామండి. కీర్తన 91:3 కూడా మనం ఏం చదువుతాము, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును అని చెప్తున్నారు. ఎప్పుడు రక్షిస్తాడు, ఎప్పుడు దేవుడు నీ తరపున యుద్ధము చేస్తారు, ఎప్పుడైతే నీ ఇంటిలో నుంచి ఏదైతే ఒక సహాయము పేదవారి ఇంటికి వెళ్ళినప్పుడు, పేదవారి కన్నీళ్లు, వారి ఆకలి, వారి వేదనలు, అప్పు సమస్యలను ఆదుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా. మరి మనం చూస్తున్నాం ఇక్కడ ప్రాణాన్ని కాపాడతారంట. 3వదిగా మనం చూస్తున్నాం ఏం జరుగుతుందండి, మరి 2వచనంలో, 41:2 మనం చూస్తున్నాము, భూమి మీద అతడు ధన్యుడు అగుతాడు, పేదలను ఆదుకున్నవాడు ధన్యుడు. అతనికి ఒక పేరు పెడుతున్నారు. అతని పేరేం పేరు అంటే ధన్యుడు, ధన్యురాలు. ఈరోజు మనం అలా ఉంటున్నామండి. ఇప్పుడే మీకు మనం చదివాము కదా మత్తయి సువార్త 5:7 మనం ఏం చదివాము, కనికరము కలవారు ధన్యులు, వారు కనికరమును పొందుకుంటారంట. అంటే మనము కనికరము చూపించకపోతే నువ్వు కనికరాన్ని పొందుకోవని మనం చూస్తున్నామండి. కాబట్టి ఈరోజు నీకు కనికరము కావాలంటే దేవుడు మన పరలోకపు తండ్రి కరికనే పూర్ణుడిగా ఉన్నట్టుగా మీరు కూడా ఆ తండ్రికి బిడ్డలవ్వాలంటే
కనికరము కలిగి ఉండండి అని ప్రభు ఈరోజు ఈ వాక్యం ద్వారా చెప్తున్నారండి మనకి. కనుక మనం ఏం చేయాలి? కనికరము కలిగి ఉండాలని మనము చూస్తూ ఉన్నాము. నాలుగోదిగా మనం ఏం చదువుతున్నామంటే 41:2 ఏమని రాయబడి ఉందంటే, మరి పేదలకు సహాయం చేసినప్పుడు అంట శత్రువుల చేతికి చిక్కకుండునట్లు ఆయన నేను కాపాడుతాను. ఎప్పుడైతే పేదవారికి సహాయం చేస్తావో శత్రువుల చేతిలో నువ్వు పడినప్పుడు అసలు చిక్కకుండానే నిన్ను దేవుడు కాపాడతారని మనం చూస్తున్నామండి. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చదువుతాము, శత్రువులు ఒక దారి గుండా వస్తే 7 దారులు గుండా తరిమి వేస్తాడంట దేవుడు. ఎప్పుడు తరిమి వేస్తాడు? నువ్వు ఎప్పుడైతే ఆ పేదలకు సహాయం చేస్తావో, ఎప్పుడైతే కనికరం చూపిస్తావో, పేదవారిని ఎప్పుడైతే నువ్వు ఆదుకుంటావో, నీలో ఉన్న కఠిన హృదయం మారాలి. పిసినారి ఆత్మ, లేకపోతే సోమరి ఆత్మ, స్వార్థ ఆత్మ అంటారండి, ఇవన్నీ నీలో నుంచి వెళ్ళిపోవాలి. మనం అనుకుంటాం, అయ్యో నేను ఇతరులకు ఇస్తే నాకెట్లా, నేనే ఉండాలి, నేనే తినాలి, నాకే కావాలి, నా పిల్లలకే కావాలి. తనంటే ఎలా ఉంటారంట మనం చూస్తాం లూకాసు వార్తలో. ఆయన అనుకుంటాడు 12వ అధ్యాయంలో, ధనికుడు ఏమనుకుంటున్నాడంటే, నాకు చాలా పంటలు పండినాయి, నేను ఏం చేయాలా, ఇంకా కొట్లు పెద్దవి చేస్తానంటున్నాడంట. అప్పుడు దేవుడు అంటాడు ఒక మాట, ఏమంటారు లూకాసు వార్త మనం చదువుదామండి. ఆ లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో అక్కడ మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. మనం 13-12 అక్కడ లోభి ఉపమానాన్ని గురించి చదువుతున్నాము. అయితే అక్కడ ఏమంటున్నాడో చూడండి, 12వ అధ్యాయం 20వ వచనంలో 21వ వచనంలో, ఎప్పుడైతే తను ఇంకా నేను పెద్దగా చేసుకుంటాను అని చెప్పినప్పుడు ఇక్కడ ఏం మాట మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాము. దేవుడు అంటున్నాడు చూడు, అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వగునని నీతో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగే ఉండును. ఇక్కడ చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే నేనే తినాలి, నేనే ఇంకా రావాలి, నేనే ఇంకొకటి కొనుక్కోవాలి అనుకున్న వారి స్థితి ఎలా ఉంటుందంటున్నాడు, ఇలాగే ఉంటుందంట. ఇలా వెర్రివాడుగా ఉంటాడు, ఈ రాత్రికే నీ ప్రాణములు పోతే నువ్వు కూడబెట్టుకున్నది ఎవరికి నువ్వు ఇవ్వబోతున్నావు, కనుక మీ ధనమును పరలోకంలో కూడబెట్టుకోండి. చక్కగా ఈరోజు మనకు మనకున్న ధనమును మనం దేని కొరకు వాడాలి, మనకిచ్చిన ఆశీర్వాదాన్ని మనం ఏం చేయాలని పరిశుద్ధ గ్రంథము చెప్తుందండి. కాబట్టి వాక్యం ప్రకారం జీవించినప్పుడు, పేదలకు సహాయం చేసినప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము 5 ఆశీర్వాదాలు మనం చూసామండి కదా. 5 ఆశీర్వాదంగా మనం ఏం చూస్తున్నామంటే, 41వ అధ్యాయంలో 3వ వచనంలో దాన్ని మనము చదువుతున్నాము. అక్కడ ఏమని రాసి ఉందంటే, రోగశయ్య మీద యెహోవా అతనికి సహాయం చేసి ఆరోగ్యము కలుగచేయును. చూడండి, రోగమును కలుగచేయును, నీవే స్వస్థపరుస్తావు. ఎప్పుడు ఏం చేస్తారంట, పేదలకు సహాయం చేసినప్పుడు, నువ్వు ఒకవేళ పడగలో ఉండి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడంట నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారంట, నువ్వు పేదలకు చేసిన సహాయమైన జ్ఞాపకం చేసుకొని నేను స్వస్థపరుస్తానని అంటున్నారండి. నిర్గమకాండం 15:26 మనం ఏం చదువుతాము, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుడు అనట్లేదండి, నీకు డాక్టర్ స్వస్థపరుస్తారని చెప్పలేదు. దేవుడు చెప్తున్న మాట చూడండి, నిన్ను స్వస్థపరచువాడను నేనే అని అంటున్నాడండి. ఎప్పుడు స్వస్థపరుస్తారంట, ఇక్కడ ఒక కండిషన్ మనం చూస్తున్నాము. ఎప్పుడైతే నువ్వు పేదలకు సహాయం చేస్తావో ఏం చేస్తారంట, దేవుడు నీకు సహాయం చేస్తారని ఇక్కడ మనం చదువుతున్నామండి. అలాగే ఇజికియా మనం చూస్తాము, దేశా గ్రంథం 38లో ఇజికియా రాజు మరణకరమైన జబ్బు చేసి మరి నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు అతను ఏం చేశాడు, గోడ వైపు తిరిగి కన్నీటితో ప్రార్థన చేసి, దేవా నీ పట్ల నేను ఏ విధముగా చిత్తశుద్ధిగా నడుచుకున్నాను, ఏ విధముగా ఇతరులకు సహాయం చేశాను, నీ చిత్తాన్ని నెరవేర్చాను ప్రభా అని ఆయన ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు అంట ఆ మాటను బట్టి, ఆ ఒక్క మాటను బట్టి అండి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే, నీవు చావవు. 15 సంవత్సరాలు దేవుడు అతనికి ఆయుష్షు పొడిగించిన అదే దేవుడు ఈరోజు, ఏదైతే నువ్వు పేదలకు సహాయం చేస్తున్నావో, ఇతరులను ఆదుకుంటున్నావో, నీకు ఆశీర్వాదకరంగా మారుతుందని జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధ గ్రంథంలో మనం ఏం చదువుతామండి, ఇచ్చుట ధన్యత. 10 సార్లు చెప్పుకోవాలి. అపొస్తల కార్యం 20వ అధ్యాయంలో 35వ వచనంలో మనం చదువుతామండి, మరి ఏమనుంటుందంటే, పుచ్చుకొనుట కన్నా ఇచ్చుట ధన్యత. తీసుకోవడం కన్నా మనకెప్పుడు ఏం కావాలండి, తీసుకోవాలి. ఎవరిచ్చినా తీసుకోవాలి, అత్తమ్మ ఇచ్చినా తీసుకోవాలి, మామ ఇచ్చినా ఎవరిస్తారా. గమనించండి, తీసుకోవడం ధన్యత కాదు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందండి చూడండి, ఆ వాక్యం ప్రకారం నువ్వు జీవించినప్పుడు నువ్వు దీవెన పొందుకుంటావు. ఏమంటారు, ఇచ్చుట ధన్యత. కాబట్టి ఏం చేయాలి, ప్రతిరోజు మనము ఇవ్వాలన్నమాట. అందుకోసమని యేసుప్రభే స్వయంగా ఒక మాట చెప్పారు, లూకాసు వార్త 6వ అధ్యాయం 38లో యేసుప్రభు ఏం చెప్పారని, ఇయ్యండి మీకు ఇవ్వబడును. అర్థమవుతుందా, ఇవ్వండి మీకు ఇవ్వబడునని మనం చూస్తున్నాము. కనికరము గల వారికి కనికరము గల తీర్పే
దొరుకుతుందేను, కనికరము చూపకపోతే నీకు కూడా దేవుడు కనికరం ఇవ్వరు అని ఇక్కడ మనం చూస్తున్నామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మీరు చూడండి, అక్కడ 32 నుంచి 35 వరకు కూడా మరి చూసినప్పుడు అక్కడ మనం ఏం చూస్తామంటే, నేను నీకు దయ చూపించినట్లు, నేను నీ మీద కృప చూపించినట్లు నీవు నీ పొరుగువానికి దయ చూపించొద్దా, నేనైతే నువ్వైతే నన్ను అడిగితే నీ తప్పులన్నీ మన్నించాను, కానీ నీ దగ్గర తప్పు చేసిన వారిని మన్నిస్తున్నావా ఈరోజు, నువ్వు మన్నింపు ఇవ్వకపోతే నీ పాపాలు క్షమించబడవు అని మత్తయి సువార్త 6:14 మనం చదువుతున్నామండి. ఒకవేళ నీవు కండిషన్ పెట్టి నేను సహాయం చెయ్యను అని మొండిగాను ఉన్నట్లయితే దేవుడు కూడా నీకు సహాయము చెయ్యడు అని ఇక్కడ మనం చూస్తున్నామండి. ఎంత చక్కగా ఉందో చూడండి ఇక్కడ. అందుకోసమనే ఎక్కడ చూస్తామండి మనం, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 35వ వచనంలో అక్కడ ఒక తీర్పు ఉందంట. ఏమా తీర్పు? దేవుడు అంటున్నాడు, ఎవరెవరైతే ఆ గొర్రెలను మేకలను వేరు చేశారంట ప్రభు చేసి, గొర్రెలతో ఏమంటున్నారు, నేను ఆకలి ఉన్నప్పుడు నీవు నా ఆకలి తీర్చావు, వస్త్రహీనుడైనప్పుడు వస్త్రాన్నిచ్చావు, చెరసాలలో ఉన్నప్పుడు దర్శించావు అని చెప్తున్నారు. వీళ్ళు అడుగుతున్నారు, ఎప్పుడు ప్రభు అంటే, ఇదిగో ఈ చిన్నవారిలో ఒక్కరికి నువ్వు చేయి చాపినా, ఒక్కరి నువ్వు ఆదుకున్నా, అది నాకు చేసినట్లే. కనుక మీరు తండ్రి ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధ స్థలంలోకి మీరు రండి అని అంటున్నారండి. అదేవిధముగా సహాయం చేయవారిని పట్ల మీరు శపించబడిన వారు అని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. మీరు నరకానికి పాత్రులు, కాబట్టి సహాయం చేయనందుకు కేవలం ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా, నువ్వు నరక లోకానికి వెళ్ళిపోతావు, నీ ఆత్మను కోల్పోతావని ఇక్కడ వాక్యంలో చెప్పబడిందండి. ధనికుడు లాజర్ ఉపమానంలో కూడా అదే చూస్తున్నాము. ధనికుడు చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే, లాజరు అష్టకష్టాలు పడుతుండగా నువ్వు తిని త్రాగుతూ ఉన్నావే, కానీ నీ ప్రక్కన ఉన్న ఒక్క అతనికి ఎంతో వేదనతో ఉన్న అతని నువ్వు సహాయం చేయలేదు, దానిని బట్టి అక్కడెక్కడికి వెళ్ళాడండి, మన నరకలోకంలో కాలిపోతున్నాడు, ఆ నీటి కొరకు దాహం అంటున్నాడు, అక్కడ ఇవ్వబడలేదండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, సామెతల గ్రంథం 11:25 మనం ఏమని చదువుతున్నామండి, నీరు పోసిన వారికి దేవుడు నీరు పోస్తారు, కనికరము చూపు వారికి దేవుడు కనికరం చూపిస్తారు. ఒక కండిషన్ ఉందండి, మనం మర్చిపోవద్దండి, జ్ఞాపకం చేసుకోవాలి. దేవా నా పైన దయ చూపించమంటున్నావు, కానీ నీవు ఇతరుల పైన దయ చూపిస్తున్నావా, అదే కనికరము నీవు ఇతరుల పట్ల కలిగి ఉన్నావా, అది మనం ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చాలామంది పిసినారిగా ఉండిపోతారు, ఏమంటారు, లోభిగా ఉంటారు, అసలు పైసలు తీయరండి, కానీ అలా చేసినప్పుడు ఆశీర్వాదం రాదు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక ఈరోజు ప్రభా నాకు మంచి హృదయాన్ని ఇచ్చే దాన గుణాన్ని నాకు ఇవ్వండి ప్రభా. పిసినారి ఆత్మ యేసు నామములో బంధించబడినగాక, నాలోంచి వెళ్ళిపోనుగాక అని మీరు తీసివేయండి, ఆశీర్వదించండి. ఈ 5 ఆశీర్వాదాలు మనకి రావాలని మనము ప్రార్థన చేసుకుందాం. అలాగే మనం చూస్తున్నాము సామెతల గ్రంథం 19:17 వచనం చూడండి. ఆ వచనం చదివితే నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, అక్కడ ఏమన్నా ఉంటుందంటే, వీధులను కనికరించువాడు యెహోవాకు అప్పించునంట. పేదలకు అప్పిస్తే యెహోవాకు అప్పించేవారమవుతామంట. ఎవరైనా యెహోవాకు అప్పించగలుగుతామా అండి? కానీ ఎప్పుడు నువ్వు ఇవ్వగలుగుతావో తెలుసా, యెహోవాకు అప్పు నువ్వు ఎప్పుడైతే పేదవారికి నువ్వు సహాయం చేస్తావో అప్పుడు యెహోవాకే అప్పించినంట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వాని ఉపకారమునకు దేవుడు ప్రత్యుపకారము చేయును. నువ్వే ఉపకారం అయితే చేస్తున్నావో, ఎవరున్నారు నీ ప్రక్కన జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీ సొంత బంధువులకు మనము ఆ సహాయం నిరాకరించకూడదు, నిరాకరిస్తే అవిశ్వాసి కంటే ఘోరం అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం నిజంగా నీ సొంత బంధువులు ఎవరైనా అప్పు సమస్యలో ఉంటే ఆదుకుంటున్నామా, నిజంగా వారికి తినడానికి లేకపోతే మనం సహాయం చేస్తున్నామా, వారి పిల్లలు చదవలేని స్థితిలో ఉంటే వారు ఫీజు కట్టకపోతే ఒక్కరికి మీరు ఫీజు కట్టండి, చూడండి దేవుడు ఏ విధముగా ఆశీర్వదిస్తారో. అప్పుడు నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు రోగపడక మీద ఉంటే దేవుడు స్వస్థపరుస్తాడు, నీ శత్రువుల ఇచ్చకు నేను ఒప్పజెప్పనంటున్నాడు. దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనకి ఇస్తున్నాడండి, ఎప్పుడు కనికరం చూపించినప్పుడు. కనుక ఈరోజు మనం ఏం చేద్దామంటే, ప్రతి ఒక్కరి పట్ల కోపము, కక్ష, ద్వేషము, గతంలోనూ నాకు సహాయం చేయలేదు కనుక నేను ఇప్పుడు చెయ్యను అని నువ్వు చెప్పకూడదండి. దేవుడు ఏమంటాడు తెలుసా, నీ శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టండి. రోమాపత్రిక 12:17 మనం 17 అక్కడ చదివినప్పుడు ఏమంటుందంటే, పగ తీర్చుకున్నట నా పని, మీ శత్రువు ఆకలి కొంటే వారికి పెట్టండి, మీ శత్రువుల కొరకు ప్రార్థించండి, హింసింస వారి కొరకు మీరు ప్రార్థించండి, ఇది పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట అండి. కాబట్టి మనం లోబడినామనుకోండి, దేవుడు ఆశీర్వదిస్తారని ఇంటికి దేవుని
కృప దిగి వస్తుందని మనము ఈ యొక్క గ్రంథంలో 41వ కీర్తనలో మనం చదువుతున్నాం. మరొక్కసారి కీర్తన చదువుకోండి. అక్కడ ఏమనుంటా తెలుసా? ఇంకా కొన్ని పాపాలంట మనకు వ్యతిరేకంగా దేవుని దగ్గర మొరపెడుతుందంట. ఆ పాపంలో ఒక పాపం ఏంటో తెలుసా? యాకోబు పత్రిక 5:4 ఒక మాట మనం చదువుతున్నామండి. ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. ఏం మొరపెట్టుచుందంట చూడండి, మీ దగ్గర పనిచేసిన వారి కూలి వారికి మీరు జీతం ఇయ్యక బిగబట్టినటువంటి ఆ మోసముతో బిగబట్టినటువంటిది వారి కష్టాజితము మీరు ఇవ్వకుండా వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు కన్నీటితో రోజంతా పనిచేస్తారు. మనం జీతాన్ని ఇవ్వకుండా రేపిస్తామని ఎల్లిండిస్తామని కొంచెంమంది మీరు ఎగ్గొట్టి ఉండవచ్చేమో, లేకపోతే జీతం సగం కట్ చేసి ఉండవచ్చేమో. అలాంటప్పుడు అంట వారి మొర మరి మొరపెడుతుందంట. మొరపెడితే అది దేవుని స్వరములో దేవుని చెవులకు వినపడుతుందంట. అండి ఇక్కడ మనం చూస్తున్నాం, మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది, మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటిరి. చూశారండి ఎలా అంటున్నారో చూడండి, ఇది మీకు సాక్షిగా నిలబడబోతున్నది. కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు అనారోగ్యం నీ కుటుంబంలో ఉండడానికి కారణం ఏంటి? ఎన్ని మందులు వేసుకున్నా జబ్బు తగ్గట్లేదేమో, ఎంత చేసినా పిల్లలకు ఉద్యోగం రావట్లేదేమో, పెళ్ళిళ్ళు జరగట్లేదేమో, నీ ప్రార్థనకు జవాబు రావటం లేదు అంటే ఏషియా 59:1-2 మనం ఏం చూస్తామంటే, నీ యొక్క పాపమే నీకు దేవునికి అడ్డుగా నిలబడుచున్నది. ఒకరి కన్నీళ్లు నీకు తాకకూడదండి, ఒకరి ఏడుపు నీకు తాకకూడదండి. మనం నోటితో పలికిన మాటలు అయిండొచ్చు, వారు దాని ద్వారా ఏడుస్తున్నారేమో, హింస పెట్టిన మాటలు ఉండొచ్చు. ఈరోజు మనం దేవుడి దగ్గర క్షమాపణ అడుగుదామా? ఇక్కడ మనం చూస్తున్నాం కూలివారు పెట్టిన మొరంట నీకు వ్యతిరేకంగా పనిచేస్తుందంట. కాబట్టి అట్లానే కూలి వారికి కట్ చేయొద్దని చెప్పట్లేదండి, పని వాళ్ళకి డిసిప్లిన్ నేర్పాలి, కట్ చేయాలి. కానీ ఎప్పుడు సహాయం చేయొచ్చు? వారి కుటుంబంలో అనారోగ్యం ఉందనుకో, నువ్వు కట్ చేసిన పైసలు వాళ్ళ అనారోగ్యం ఉన్నప్పుడు హాస్పిటల్కి మీరు ఇవ్వండి, ఎందుకంటే మీ దగ్గరే అంత పనిచేశారు కదా, కొన్ని సంవత్సరాలుగా నీ దగ్గర పనిచేస్తున్నారు, వాళ్ళ పిల్లలు పైకి రాలేకపోతున్నారు, వాళ్ళ ఫీజులు కట్టినప్పుడు దేవుడు మన పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటాడండి. ఇది దేవుడు ఇక్కడ మనకి ఈ యొక్క 3 వచనాల్లో మనకేం నేర్పిస్తున్నారంటే, కనికరము కలవారు ధన్యులు, వారి కనికరాన్ని పొందుకుంటారు, లేకపోతే తీర్పు ఉంటుంది. ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనము 5వ వచనం నుంచి మనము 9వ వచనం వరకు అక్కడ ఏం చెప్తున్నాడంటే, శత్రువులు ఏ విధముగా తనను హింస పెడుతున్నారో, వేదన పెడుతున్నారని దేవునికి ఇక్కడ దావీదు అది ఫిర్యాదు చేస్తున్నాడు. అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డ మాట మాట్లాడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును అని నా పేరు మాసిపోవును అంటున్నారు. ఇంకా ఏమంటున్నాడంటే, నా ప్రాణ స్నేహితుడే నమ్ముకున్నవాడే నాకు నన్ను మోసం చేశాడు అంటున్నాడు. ఇవన్నీ మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ నూతన నిబంధన ప్రకారం మనం ఏం చూస్తామంటే, మనం ఏం చేయాలంటే, మనని హింసించిన వారిని బాధ పెట్టిన వారిని అందరినీ కూడా మనము మన్నించాలని మాత్రమే చూస్తున్నాము. రెండవదిగా, ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో, నీకు సహాయం చేసిన వారికి నువ్వు ద్రోహం చేసావా, నీకు మేలిన చేసిన వారికి కీడు చేసావా, నేను నమ్మి ఉద్యోగం ఇస్తే ఆ యజమానునే మోసం చేసి ఆ వ్యాపారమే నువ్వు స్టార్ట్ చేస్తే అది దేవుని ఆశీర్వాదం కాదండి. నీకు సహాయం చేసిన వారికి నువ్వు ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని వాక్యం నేర్పిస్తుంది. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావో, అప్పుడు దేవుడు తగిన సమయంలో మనల్ని పైకి లేవనెత్తుతాడంట. తగిన సమయంలో పైకి లేవనెత్తాలంటే మనం యథార్థంగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాము. అదే విధముగా 10-13 వచనాల వరకు మరి దావీదు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఏమంటున్నాడంటే, దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడని దేవుడి మీద తన నమ్మకాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మనం ఏం చదువుతున్నామంటే, యెహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తుము. మనం అలాగే అడగాల. ఒకవేళ రోగంలో వేదనలో బాధలో తప్పు చేసినప్పుడు మనం ఏమడగాలంటే, దేవా నన్ను కరుణించి లేవనెత్తని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా తగ్గించుకున్నప్పుడు హెచ్చించబడతారు. దేవుని ఆశ్రయించిన వారెవ్వరు కూడా సిగ్గుపరచబడరని మనం వాక్యంలో చదువుతున్నాము. సహాయము ప్రభు దగ్గర నుంచి మాత్రమే లభించును, ఆయన తప్ప రక్షించే నామం ఇంకెవ్వరికి ఇవ్వబడలేదని అపోస్తుల కార్యము 4:12 మనం చదువుతున్నాము. కనుక దేవుని దగ్గరికి రండి. ఏ స్థితిలో ఉన్నా ఈరోజు మన తప్పులను మనం ఒప్పుకొని ప్రభును ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు. ఆయన కృప ఆయన కనికరము ఎల్లప్పుడూ మన మీద ఉంటుందండి. ఇంకా ఏమంటున్నాడు చూడండి, 11వ వచనంలో, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూచెదనుగాక. రెండవదిగా అన్నాడు, నేను నీకు ఇష్టడుగా మారదునుగాక. ఎంత చక్కగా అంటున్నారో చూడండి, నేను నీకు ఇష్టమైన బిడ్డగా ఉండాలి అని అంటున్నాడండి. మనము కూడా అది కోరుకోవాలా? దేవా నేను నీకు ప్రియమైన బిడ్డగా ఉండాలి,
ఎప్పుడు మనము దేవునికి ఇష్టమవుతామండి. దేవుడు ఏమంటాడు దావీదుని గురించి, నేను కోరిన సమస్తమును నెరవేరుస్తాడు అని అంటున్నాడు. అనగా దేవుడు వాక్యంలో మనకు ఏదైతే కోరుకుంటున్నాడో వాక్యం ప్రకారం మనం జీవించినప్పుడు మనము కూడా దేవునికి ఇష్టలుగా ఉండిపోతామని మనం చూస్తున్నాము. 12వ వచనంలో ఏమని చెప్తున్నారు చాలా ముఖ్యమైనదని అండర్లైన్ చేసుకోండి. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. మనమంట యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారండి, మనల్ని తప్పకుండా ఆయన ఉద్ధరిస్తాడు. ఏం కావాలో దానికి మనము యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు అని అంటున్నారు. అంటే ఎప్పుడు దేవుడు మనకు సాయం చేస్తాడు, మనం నీతిమంతుడుగా యథార్థంగా ఉండాలి. మనం చూసినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో నోహోవాని మనం చూస్తున్నామండి. ఈ నోవావు ఎలా ఉన్నాడు, మానవులందరూ పరమదృష్టిలో అయిపోయారు, కానీ నోవా ఒక్కడే దేవుని దృష్టిలో యథార్థవంతుడు నీతిమంతుడుగా ఉన్నారంటండి. కాబట్టి అందరూ జలప్రలయంలో చనిపోయినప్పుడు ఒక్క వ్యక్తి రక్షించబడ్డాడు. ఎందుకు అంటే ఆ నోవా అంట దేవుని దృష్టిలో యథార్థవంతుడు నీతిమంతుడుగా ఉన్నాడు. అందరు చేసినట్టుగా, అందరు వెళ్ళిన బాటలో తను వెళ్ళలేదండి. తన్ను తాను పూర్తిగా వాక్యానికి అప్పగించుకున్నాడు, తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. అందుకోసమే మనం ఏం చదువుతామండి, నోవా అంట దేవునితో నడిచెను కదా, ఎంత చక్కని మాట అండి, దేవునితో నడిచెను అంటున్నాడు. కాబట్టి మనం కూడా దేవునితో మనం నడిచినప్పుడు దేవుని ఆశీర్వాదము, దేవుని కృప, దేవుని కనికరము మనం పొందుకుంటాము. కాబట్టి ఈరోజు మరొక్కసారి దేవుని దగ్గర మనము ప్రార్థన చేసుకుందాము. మరి దావీదు అలాగే ప్రార్థన చేశాడు, దేవా నన్ను కరుణించి నా పైన దయ చూపించము. ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి రోజు మీరు కూడా చెప్పండి. కీర్తన 41:10, నన్ను కరుణించి నాకు స్వస్థత దయచేయండి ప్రభా. అలాగే ఇంకా కొన్ని వాగ్దానాలు ఉన్నాయండి స్వస్థత కొరకు. ఒకవేళ నువ్వు ఆరోగ్యం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే దేవుని వాక్యం నోటితో మనం పలకాలి. యెషయా గ్రంథం 53:4-5లో యెషయా, నువ్వు పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలుగునుగాక. ఇంకా 3వ వాగ్దానం 1 పేతురు 2:24, యెషయా, యెషయా పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలిగినది అని నోటితో పలికినప్పుడు మన రోగము యేసు ప్రభులోనికి వెళ్ళి ఆయన సిలువలో ప్రతి రోగాన్ని కొట్టివేసి ఉన్నాడు. ఆ స్వస్థత మన హృదయంలో అది ప్రవహిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వాగ్దానం చెప్పాలి. అలాగే యిర్మీయా గ్రంథం 17:14లో కూడా ఏమనుందంటే, అక్కడ డెలివర్ మీ లార్డ్, ఐ విల్ బి డెలివర్డ్, నాకు విడుదల దయచే ప్రభా, నేను విడుదల పొందుకుంటాను, నన్ను స్వస్థపరచు ప్రభా, నేను స్వస్థత పొందుకుంటానని. ఏం చేయాలంటే మనం దేవుడి దగ్గర మన పాపాలు ఒప్పుకొని ప్రార్థించుకుందాము. అంతేకాదు ఈరోజు అందరికీ మనం సహాయం చేసేవారిగా మంచి కఠిన హృదయాన్ని తీసివేసి ప్రేమ మాంసము గల హృదయాన్ని నాకు దయచేయండి ప్రభా అని మనము ఆ మదర్ తెరేజేలాగా అందరికీ ఆమె తల్లిగా మారినట్టుగా మనము కూడా పేదల పట్ల కనికరించువాడు ధన్యుడు అని మనం చదివాము. కనుక ఈరోజు మనం అందరి పట్ల కనికరాన్ని చూపిస్తూ అందరికీ మనం సహాయం చేసి దేవుని కృపను 5 ఆశీర్వాదాలు ఈరోజు మనము పొందుకుందాము. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవ, పేదలను కటాక్షించువాడు ధన్యుడు తండ్రి ప్రభా. అతడు అనారోగ్యంతో ఉన్నప్పుడు నువ్వు స్వస్థపరుస్తావు నాయన. అయ్యా ప్రభా, రోగంతో ఉన్నప్పుడు ప్రాణముని కాపాడుతావు, శత్రువుల చేతికి చిక్కకుండా కాపాడుతావు అయ్యా. అన్ని విషయాలను నువ్వు తోడుగా ఉంటావు. కనుక ఈ 5 ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ మీద కుమ్మరించమని, ఇచ్చేవారిగా ఉంచమని ప్రభా ఆశీర్వదించి, ప్రతి బిడ్డను నువ్వు పొందిన దెబ్బల చే స్వస్థత కలుగునుగాక. ప్రతి రోగంలో ఉన్న బిడ్డను తాకండి ప్రభా. వారు ఎంత మందికో సహాయం చేసి ఉండవచ్చు, దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రతిమాలి ప్రార్థన చేస్తున్నాం నాయన. తండ్రి, పేదల కటాక్షించువాని ప్రభా. అయ్యా తండ్రి, ప్రాణమును కాపాడుతాను, ఏ విషయంలో కూడా బాధ వేదన లేకుండా ప్రతి కుటుంబాన్ని ప్రభా కీర్తన 91 ప్రకారం కాచి కాపాడి ఆశీర్వదించమని మా ప్రభును తండ్రి అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి అన్ని పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Bless the Lord.